బాహుబలి ది బిగినింగ్ మూవీ 600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే తాజాగా వచ్చిన బాహుబలి ది కన్క్లూజన్ చిత్రం 1000 కోట్ల వరకు వసూలు సాధిస్తుందా? ఎందుకంటే 600కు 1000కి మధ్య 400 కోట్ల రూపాయలు తేడా ఉంది. కనుకనే ఈ సెకండ్ పార్ట్ 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టగలదా లేదా అన్న ప్రశ్నకు బయట ఈ విధమైన సమాధానాలు వినిపిస్తున్నాయి. బలమైన కథా కథనాలు, భారీ బడ్జెట్, భారీ తారాగణం, కళ్ళు చెదిరేలా ఉన్న గ్రాఫిక్స్, ఇవన్నీ కూడా బాహుబలి 2 సినిమాపై అంచనాలు పెంచేస్తూ వచ్చాయి. 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ అయిన ప్రతి ఒక్క ఏరియా నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ ను రాబడుతోంది. టికెట్ ఖరీదు ఎంతైనా సరే ప్రేక్షకులు వెనకాడకపోవడం విశేషమనే చెప్పాలి. ఏదో విధంగా బాహుబలి 2 చిత్రాన్ని వెంటనే చూసేయాలనే వాళ్ళలోని బలమైన కోరికకు ఇదొక నిదర్శనం. ఇక ఈ సినిమా ఇలానే ఓ 10 రోజుల పాటు ఇదే ఊపును కంటిన్యూ చేస్తే 1000 కోట్ల మార్కును చేరుకోవడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటి భాగం 600 కోట్లకు పైగా వసూలను సాధించింది కనుక ఇప్పుడు ఈ 2వ భాగం 1000 కోట్లను రాబట్టడం అనేది అంత కష్టమేమీ కాదని సినీ ప్రముఖుల వద్ద నుంచి వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కిందన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి మాకు తెలియజేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త సినిమా విశేషాలను మీకు అందించే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.